Hi friends, welcome back to my channel. Today's video is a beautiful neck design and a chocolate model neck design. Ella stitch cutting and stitching cheyala chuddam. Munduga man nen ikkada round neck anedi maamuluga man round neck e vidhanga cut chestamo aa vidhanga cut chesukuni lining ni kuda manam ila join chesi pettesanandi. Alage ade round neck ki oka 2 inches vedalpuna ee vidhanga chusara canvas anedi cut chesanu. Ide vidhanga గోల్డ్ కలర్ క్లాత్ ని కూడా నేను ఇదే ఇలానే కట్ చేశాను అండి. శారీలో వచ్చిన కాంబినేషన్ అండి ఇది. ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. 2 ఇంచెస్ వెడల్పున నెక్ ఏ విధంగా ఉందో రౌండ్ ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత, అలాగే ఇక్కడ కాల్మీటర్ రెడ్ కలర్ క్లాత్ అనేది తీసుకున్నానండి. ఈ క్లాత్ వచ్చేసి చాక్లెట్స్ పెట్టడానికి. ముందుగా మనం దీన్ని క్యాన్వర్స్ని అలాగే గోల్డ్ కలర్ క్లాత్ని రెండింటిని జాయిన్ చేసుకోవాలండి. ఈ విధంగా జాయిన్ చేసుకుని డైరెక్ట్గా నెక్ అనేది ఇలా అటాచ్ చేసేద్దాం. ముందుగా చూసారా ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న చిన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందండి. ఈ విధంగా మనం ఇంకో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. చూసారా ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల స్టిచ్చింగ్ అనేది తొందరగా అయిపోతుందండి, ఈజీగా కూడా ఉంటుంది. సింపుల్గా స్టిచ్ చేసుకో, కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇక చూసారా ఈ క్లాత్ అనేది నేను 4 మడతలు అనేది వేసేసి 1.5 ఇంచ్ వెడల్పున కట్ చేసుకుంటున్నానండి. ఇలా స్ట్రైట్గా స్ట్రైట్ పీస్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలండి. అలాగే మనం థ్రెడ్స్ అయితే ఏ విధంగా టర్న్ చేసుకుంటామో ఆ విధంగా కొంచెం వెడల్పున 1 ఇంచ్ వెడల్పు వచ్చేలాగా చూసారా ఈ విధంగా మనం ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక సేఫ్టీ పిన్ సహాయంతో దీన్ని మనం రివర్స్ చేసుకోవాలండి. మన థ్రెడ్స్ అనేది సన్నగా స్టిచ్ చేసుకుంటాం కదా, ఇక్కడ కొంచెం లావుగా స్టిచ్ చేసుకోవాలండి చాక్లెట్స్ అనేది పెట్టుకోవడానికి. చూసారా ఈ విధంగా మనం రివర్స్ చేసుకోవాలండి. ఈ మిగతా పీసెస్ కూడా మనం కట్ చేసుకున్నాం కదా, ఆ పీసెస్ని కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకుని రివర్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం రివర్స్ చేసుకున్న తర్వాత చూసారా ఇలా మనం రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిల్ని కట్ చేసుకోవాలండి. ఇంతకుముందు మనం నెక్కి అయితే 2 ఇంచెస్ ఎలా వెడల్పు తీసుకున్నామో క్యాన్వాస్ అన్నది అదే విధంగా చూసారా ఇక్కడ మెజర్ చేసుకొని కావాలనుకుంటే ఇలా మెజర్ చేసుకుని అంత వెడల్పున ఇలా పీసెస్ అన్నది అన్నీ కట్ చేసుకోవాలండి స్టిచ్ చేసుకునేసి. ఇలా మిగతావి కూడా అన్నీ స్టిచ్ చేసుకుని ఇదే విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసి పెట్టిన తర్వాత చూసారా 1 బై 1 ఇలా మనం స్టిచ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుంటూ కొంచెం ఒక 1/2 ఇంచ్ అన్నది గ్యాప్ ఇస్తూ నీట్గా 1 బై 1 అన్నది ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఫుల్ రౌండ్ నెక్ మొత్తం ఇదే విధంగా యాడ్ చేసుకుంటూ మనం కుట్టేసేయాలండి. ఒకటి తర్వాత ఒకటి పెడుతూ మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా ముందుగా మనం క్యాన్వాస్ పైన స్టిచ్ చేసుకునైనా బ్లౌజ్కి స్టిచ్ చేయొచ్చండి, లేకపోతే ఇలా డైరెక్ట్గా అయినా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. క్యాన్వాస్ ఉంది కదా, మనం గోల్డ్ కలర్ అనేది యాడ్ చేసాం కదా, ఆ క్లాత్ అనేది సపరేట్గా ఈ విధంగా స్టిచ్ చేసుకునేసి కూడా మనం బ్లౌజ్కి కుట్టేసుకోవచ్చు, లేకపోతే ఇలా కూడా మనం డైరెక్ట్గా అయినా స్టిచ్ చేసుకోవచ్చండి ఈ విధంగా. చూసారా రౌండ్ షేప్ టర్నింగ్ దగ్గర కూడా మనం ఈక్వల్గా వచ్చేలాగా చూస్తూ అడ్జస్ట్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి.
ఇలా చివరి దాకా రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇంకో వైపు ఉంటుంది కదా, ఇంకో వైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చూస్తారా, ఇలా వేళ్ళతో నీట్గా ఈ పీసెస్ అనేది క్యాచ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి, లేకుంటే సైడ్కి వెళ్ళిపోతాయండి. ఈక్వల్గా ఉన్నాయో ఇలా చూసుకుని స్టిచ్ చేస్తూ రావాలి, లేకుంటే కొంచెం క్రాస్గా వచ్చే అవకాశం ఉంటాయండి. ఇలా మనం నీట్గా స్టిచ్ చేసుకోవాలి, ఒక్కొక్కటి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలండి. ఈ ఎక్స్ట్రా ఉంటుంది కదా ఆ క్లాత్ని మళ్ళీ కట్ చేసుకోవచ్చండి మనం. ఇప్పుడు ఈక్వల్గా ఉండేలాగా చూసుకుని మాత్రమే ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా చివరి దాకా స్టిచ్ చేసేసుకోవాలండి, ఈక్వల్గా వచ్చేలాగా రెండు వైపులా స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉంటాయి కదండి చూసారా, ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం మనం కట్ చేసుకోవచ్చండి నీట్గా. ఇలా కట్ చేసుకునేసి ఈ క్లాత్కి మనం పైపింగ్ కూడా చేసుకోవచ్చండి, ఒక్కొక్క పైపింగ్ కూడా చేసుకోవచ్చు. బ్లౌజ్కి జాయిన్ చేయకముందే ఇలా స్టిచ్ చేసుకుని పైపింగ్ అనే చేయొచ్చు. మనం ఏదైనా లేస్ అయినా కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ. ఇక్కడ చూసారండి నేను ఇక్కడ లేస్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా మన సైడ్కి మనం స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ కుట్ అనేది బయటికి కనిపించుకున్నట్టు నీట్గా లేస్ అనేది ఈ విధంగా రౌండ్కి స్టిచ్ చేసుకోవాలండి. లేకపోతే నేను ఇంతకుముందు చెప్పాను కదా పైపింగ్ చేసుకోవచ్చు అనేసి, పైన ప్యాచ్ మాత్రమే స్టిచ్ చేసుకుని సైడ్కి పైపింగ్ చేసేసి మళ్ళీ మనం మెయిన్ క్లాత్కి జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. టూ వేస్లో కూడా మనం ఈ విధంగా లేదా అలాగైనా చేసుకోవచ్చు అండి, రెండు విధాలుగా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఈజీగా ఉంటుంది అనేసి నేను ఈ ప్రాసెస్ అనేది చూపిస్తున్నానండి. చూసారా ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా. లేస్ని ఇంకొకసారి కూడా మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకోవైపు. ఇప్పుడు చూసారా మనకి ఈ మనం స్టిచ్ చేసాం కదా, ఆ ప్యాచ్ కుట్లు అనేది బయటికి కనిపించుకున్నట్టు మనకి లేస్ అనేది కవర్ చేసేస్తుంది ఇక్కడ. మనం స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు రౌండ్ నెక్ అనేది పైపింగ్ చేసుకోవాలండి. ఇక్కడ పైపింగ్ మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్తో పైపింగ్ చేసుకోవాలి. ఇలా క్రాస్ పీస్ అనేది తీసుకోవాలండి పైపింగ్ చేసేదానికి. ఇలా క్రాస్ పీస్ అనేది తీసుకుని మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ థ్రెడ్ పైపింగ్ చేయను, చాలా మందంగా వస్తుంది. థ్రెడ్ పైపింగ్ అనేది చేసుకోవచ్చు, కొంచెం మందంగా ఉంటేనే పైపింగ్ అనేది ఈ డిజైన్కి లుక్ ఉంటుందండి. సన్నగా చేస్తే ఏం కనిపించదు. కొంచెం మనం లావుగా పైపింగ్ అనేది చేసుకుంటే డిజైన్కి అనేది లుక్ అనేది ఉంటుందండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ముందుగా డబల్ ఫోల్డ్ చేసుకునేసి. ఇలా మనం స్టిచ్ చేసిన తర్వాత ఫోల్డ్ చేస్తూ పైపింగ్ చేసుకోవాలండి. కొంచెం మనం లావుగానే క్లాత్ అనేది ఉండేలాగా పైపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. చూసారా ఈ విధంగా మనం ఫోల్డ్ చేస్తూ నీట్గా పైపింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది నార్మల్ పైపింగేనండి. ఈ విధంగా మనం పైపింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్, ఫ్రంట్ నెక్ వన్ సైడ్ మనం ఇదే విధంగా మనం ఫ్రంట్ కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. సేమ్ బ్యాక్ అయితే ఎలా మనం స్టిచ్ చేసామో అదే విధంగా ఫ్రంట్ కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చండి. ఓవరాల్గా స్టిచ్ చేసిన తర్వాత మీకు ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం దీన్ని పూసలు అనేది స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారా నేను ఆల్రెడీ ఫ్రంట్ కూడా స్టిచ్ చేశాను, అలాగే
పూసలు అనేది కూడా ఒక హాఫ్ అనేది స్టిచ్ చేశాను. ఇప్పుడు మీకు పూసలు కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తున్నాను. చూసారా, ఈ మిడిల్లో తీసుకోవాలండి. సూద్ అనేది తీసుకునేసి అటువైపు ఇటువైపు చివరిన ఈ విధంగా తీసుకుని ఒక ముడి అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ముడి అనేది వేసేసి పూసలు ఉంటాయి కదండి, చిన్న పూసలు అనేది, చిన్న పూసలు అనేది మనం స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ ఈ విధంగా చూసారా, ఈ విధంగా చిన్న పూసలు అనేది స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకసారి చూడండి, కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా చూసారా, అటువైపు ఇటువైపు చివరిన తీసుకునేసి ముడి అనేది వేసుకోవాలండి. ఇలా వేసుకునేసి ఈ పూసలు అనేది మిడిల్లో మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారా, ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం నెక్ మొత్తం మనం ఇలాగనే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్గా లుక్ అయితే ఎలా ఉంటుందో స్టిచ్ చేసి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత చూద్దాం. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందండి. మీరు తప్పకుండా ఈ డిజైన్ అనేది ట్రై చేయండి, కొత్తగా నేర్చుకునేవారైతే. చూసారా ఫ్రెండ్స్, ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుందండి బ్యాక్ నెక్ అనేది. ఇంకా ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చండి మన డిజైన్ అనేది కూడా.